ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా ఇచ్చిన మాట సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానన్నది ఇచ్చింది. అదేవిధంగా కర్ణాటకలో 5 అంశాలు చెప్పారు, ఇమీడియట్ గా కేబినెట్ పెట్టారు 5 అంశాలు. మహిళలకు ఫ్రీ బదు, ఇదే మాట అడుగుదాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని ప్రజలను అడుగుదాం. రైట్, మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది అత్యంత కీలకమైన ఓటింగ్, ఈ ఓటింగ్ లో పాల్గొనండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుంది అని అడిగినాం. మొదటిది బీఆర్ఎస్, 2 కాంగ్రెస్, 3 బీజేపీ, 4 బిఎస్పీ, లేదా ఇతర ప్రభుత్వాలు ఏర్పడితే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఈ ఓటింగ్ లో పాల్గొనండి. హనుమంతరావు గారికి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి తోల్దాం ఏమనుకుంటారు ప్రజలు అనేది. రైట్, ఇక్కడ మనం ఒక క్వశ్చన్ అడిగినాం, తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుంది అంటే దాదాపు 5700 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పటికే 5700 మంది పాల్గొన్నారు ఈ ఓటింగ్ లో. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏంటియో చూద్దాం. బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే బాగుంటుందా, బీజేపీ ప్రభుత్వం ఉంటే బాగుంటుందా, బీఎస్పీ ఉంటే బాగుంటుందా, ఇతరులు ఉంటే బాగుంటుందా అనేటువంటి యాప్షన్ చూద్దాం. ఇతరులు అనేటువంటి యాప్షన్ నేను చూస్ చేసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని 7% మంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని 61% మంది, బీజేపీ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని 28% మంది, బీఎస్పీ ఉంటే బాగుంటుందని 3% మంది, ఇతరులు 1% మంది ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న వాళ్ళు 61% మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఇది మానిపులేషన్ కాదు, లేకపోతే ఇంకోటి డైరెక్ట్ గా ఒపీనియన్ పబ్లిక్ ఒపీనియన్, ఇది డైరెక్ట్ గా పబ్లిక్ ఏ చెప్తా ఉన్నారు. ఇందులో నీ ప్రమేయం నా ప్రమేయం ఏం లేదు, డైరెక్ట్ గా పబ్లిక్ చెప్తున్నటువంటి మాట. 6000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. రైట్, 14 నిమిషాల్లో ఇంకా చివరి సమయానికి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుందో ఒకసారి చూద్దాం. తెలంగాణలో బీజేపీ ఉండదని రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట నూటి ఇక్కడనే కాదండి, తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో ఆయన హవా నడుస్తుంది. వారు అమెరికాకి వెళ్ళి వచ్చినాక యావత్ భారతదేశంలో తిరుగుమను, ఊపు వస్తుంది, అది పాయింట్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఉండవు అని విహెచ్ చేసిన వ్యాఖ్యల పైన పోలు పెడితే 16500 మంది ఓటింగ్ లో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఉండవని 70% మంది చెప్తా ఉన్నారు, ఉంటాయని చెప్పి 30% మంది చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఆప్ మెజారిటీ మే హై.